హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 6 నెలలు అయితే వాళ్ళు వీలవుతారని ఒక సామెత. పాపం చంద్రబాబు అంచన చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ దిక్కుమొక్కు లేకుండా పోయిండని చెప్పి పిఠాపురంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయన మీద వంగ గీత వైఎస్ఆర్సీపీ ఒక బలమైన అభ్యర్థి నిలబెట్టడం, అది కూడా ఆమె మహిళ కావడంతో పవన్ కళ్యాణ్ మింగలేక కక్కలేకపోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా పిఠాపురంలో కొంతమంది ఇతర పార్టీల నుంచి జాయిన్ అయ్యే క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న తరుణంలో మొన్న అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చారనమాట. కాకినాడ ఎంపీ నుంచి కూడా జనసేన అభ్యర్థి బరిలోకి దిగుతారు. అయితే అక్కడ ఉదయ్ శ్రీనివాస్ కానీ లేదంటే తానే పోటీ చేయొచ్చు. పిఠాపురంలో అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పిఠాపురంలో తానే బరిలోకి దిగుతాను అని చెప్పి చెప్పాడు. అంటే ఒకే వేదిక మీద 2 నాలుకలు ప్రదర్శించడం పవన్ కళ్యాణ్ రాజకీయ దిక్కుమాలతనానికి ఒక నిదర్శనం అని చెప్పి వంగ గీత లాంటి వాళ్ళు ఇతర రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్న తరుణంలో మరొక కీలకమైన వ్యాఖ్య ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఓటుకు 100,000 రూపాయలు ఆయన అన్నాడనమాట. ఓటుకు 100,000 ఇచ్చి కొంటారని చెప్పి ఆయన మాట్లాడిందనమాట. వాస్తవానికి భీమవరం గాజువాకలో 100,000 కాదు, జస్ట్ క్యాండిడేట్లు నిలబెడితే కూడా ఆయన ప్రత్యర్థుల నుంచి ఓటమిని తప్పించుకోలేకపోయారనమాట. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే డ్రామాను ప్లే చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండ్రో చూద్దాం. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కోపాలు లేవు వీళ్ళ మీద. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతున్నావు వినండి. వీళ్ళు క్లాస్ వన్ గురించి మాట్లాడతారు. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కోపాలు లేవు వీళ్ళ మీద. ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతా ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి, నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చుకునేయమని, కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతా ఉన్నాను. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. విన్నారు కదా, ఓటుకు 100,000 ఇచ్చి కొనుక్కునే స్థాయికి వాళ్ళు దిగజారని చెప్పి మాట్లాడుతుంటారు కదా, నిజానికి అంత అవసరం ఉందా? ఇక ఇదే చేరికల సందర్భంగా వంగ గీత తమ పార్టీ నుంచే అంటే ప్రజారాజ్యంలో అనే ఆయన ఉద్దేశం 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దురదృష్టవశాత్తు ఆమె వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పి అన్నారన్నమాట. అయితే దానికి ఆమె గడ్డి పెట్టినట్టు, చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారన్నమాట. ఆమె ఆన్సర్ ఏంటంటే, ఒకసారి మనం అంటే వంగ గీత పొలిటికల్ ప్రొఫైల్ కనుక మనం గమనిస్తే ఒకసారి చూడండి, 1989-93 మధ్య ఆమె సర్వ్డ్ యాజ్ ఏ రీజనల్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం డిస్టిక్. ఎప్పుడు అంటే ఇది 1989లో ఆమె టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 1993లో షీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. షీ కంటెస్టెడ్ 1994 ఫర్ పిఠాపురం యాజ్ యాన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్, బట్ లాస్ట్ బిట్వీన్ 1995 to 2000 షీ వాజ్ సర్వ్డ్ యాజ్ ఏ చైర్పర్సన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇన్ 1997. 1997లో ఈస్ట్ గోదావరి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు టీడీపీ పార్టీ నుంచే. 2002 to 2006 మధ్య షీ వర్క్డ్ యాజ్ ఏ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆమె రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎక్కడి నుంచి? రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఫ్రమ్ 2000 to 2001 షీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజం. ఫ్రమ్ 2000 to 2006 షీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది కమిటీ ఆన్ రూల్స్. అంటే పార్లమెంట్లో కూడా రాజ్యసభ మెంబర్ హోదాలో ఉండి వివిధ రకాల కమిటీల్లో ఆమె మెంబర్గా పనిచేశారనమాట. 2001 to 2006 మధ్య మెంబర్ ఆఫ్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ కమిటీ ఆన్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్డీలో కూడా ఆమె మెంబర్గా కొనసాగారనమాట. అయితే 2008లో బాబు 2 కాల సిద్ధాంతంతో కారణంగా ఆమె ప్రజారాజ్యం అంటే అప్పుడే పుట్టిన కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం పార్టీలో 2009 to 2014 మధ్య పీఆర్పీలో ఆమె పోటీ చేసి ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కాంగ్రెస్తో ప్రజారాజ్యంతో పాటే ఆమె అంటే మెర్జ్ అయింది కదా మెగాస్టార్ చిరంజీవి పార్టీని నడపలేక తన అసమర్థ విధానాల కారణంగా ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు.
ఆ సందర్భంగా గంటా శ్రీనివాసరావుతో పాటు వంగగీత లాంటి కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్లో చేరిపోయారన్నమాట. అది చరిత్ర. మా పార్టీ ఆమెకు అవకాశం ఇచ్చిందని చెప్పి ఈయన మాట్లాడతాడు. దీని మీద ఆమె స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. ఒకసారి అది వినండి. 2009లో మన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 2009 నుంచి స్టార్ట్ అవ్వలేదు. 19 నేను స్టూడెంట్ గా, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్ఎస్ఎస్ నేషనల్ బెస్ట్ వాలంటీర్, నేను ఎన్సిసి బెస్ట్ క్యాడెట్. నేను నా చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ చిల్డ్రన్ స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా నా బ్యాగ్ మా ఫాదర్ దగ్గర ఉండి అటెండర్ నా బ్యాగ్ తెచ్చినా నేను స్కూల్ ఊడ్చేదాన్ని. నాకు సర్వీస్ అంటే ఇష్టం, పబ్లిక్ రిలేషన్స్ అయితే ఇష్టం. 2009కి వచ్చేటప్పటికి గౌరవనీయులు మా మెగాస్టార్ మా అన్నయ్య గారు, మా అన్నయ్య గారు నాకు సీట్ ఇచ్చేటప్పటికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన పాస ఎంపీ రాజ్యసభ చేసిన తర్వాత రాజ్యసభ ఎంపీ 2006లో అయిన తర్వాత 2008లో నేను పార్టీలో జాయిన్. ఆయన వేరే రకంగా తప్పు పట్టలేదు కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నాను మా సోదరు అండి, విషయాలన్నీ కూడా రాజకీయం కదా, ఇవి బయట మాట్లాడిన విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడాలనేది ఒకటి. సీనియర్ రాజకీయ నాయకులలాగా మా పార్టీలోకి వచ్చేది ఇంకా ఎందుకు అని నేను అనలేదు. మరి అది అనడం కరెక్ట్ కాదని, మా పార్టీ తరఫున మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా రేపు విజయం నాదే. ఇప్పుడు నుంచి ఎందుకు దింపుడు కళ్ళవాదులు, లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నేను లేకలేదని మా బంగారు గీత అయితే పిలిస్తే పలుస్తారు, చెప్తే చేస్తారు. సో ఇదే అనమాట వంగగీత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్. అంటే ఓటమికి ఇప్పటి నుంచే కారణాలు ఎత్తుకుంటున్నట్టుంది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆమె విమర్శ. దీనికి ఏం సమాధానం చెప్తారో. ఇక ఈయన మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్సిపి ఓడించదు ఆయనను స్వయంగా. అంటే పిఠాపురం టీడీపీ బాగా ఫ్యాన్ బేస్ ఉన్న పార్టీ సత్యనారాయణ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 2014లో ఇండిపెండెంట్గా గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఆయన ద్వారా టీడీపీ బాగా బలోపేతమైంది. 2019లో ఆయన ఓడిపోయినా కూడా ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది అనమాట. అట్లాంటి స్థానంలో జనసేనాని నిలబడటంతో ఒకవేళ ఈయన రేపు పొద్దున పాతుకుపోయింది అనుకో పిఠాపురంలో, ఆబ్వియస్లీ థ్రెట్ ఎవరికి, ఎంఎస్ఎన్ వర్మకే కదా. సో ఆ వర్మనే ఈయనను ఓడిస్తాడు అని చెప్పి కూడా ఒక వాదన ఉంది. టీడీపీ నేతలే ఈయన ఎప్పుడైతే పిఠాపురం అభ్యర్థిగా తనను తాను ప్రకటించాడో ఆ రోజే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ క్యాడర్. దాంతో చంద్రబాబు వెళ్ళి వర్మను బుజ్జగించడం, ఆయనకు ఫస్ట్గా ఎమ్మెల్సీ పదవిని మీకే ఇస్తానని చెప్పి ఆఫర్ చేయడం, అవసరమైతే మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో ఇక వర్మ కూడా కాదనలేక పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తానని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మరి ట్విస్ట్ అనమాట. పవన్ కళ్యాణ్ తనతో ఫోటో దిగిన విషయాన్ని ఆయన ఒక సందర్భంలో చెప్పారని ఒకసారి చూడండి. కొన్ని ఛానల్లో నేను ఎన్ని కలిశాను అంటున్నారు, అది మా ఇద్దరిది పాత ఫోటో, రెండు ఫోటోలు ఉన్నాయి. అది 2014లో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఫోటో అది. అప్పుడు ఆయన నన్ను ఏమన్నారంటే మీ గెలుపు సీక్రెట్ ఏంటి అని అడిగారు. కష్టపడతామండి, కష్టంలో ఉంటామని చెప్పాను. ఉదయం నుంచి కష్టపడతా ఉన్నాను, చాలా బాగా తెలిసాను, అభినందించాను. అప్పుడు దిగిన ఫోటో, ఆ ఫోటో కూడా నేను బయటకు వచ్చేస్తుంటే వర్మగారు పిక్ దిగుదాం అన్నారు. మరే సార్ నేను కడుపులో అడగాలని ఉంది. సో అదే అనమాట కథ. అంటే అయిష్టంగానే పనిచేస్తున్నట్టుంది వర్మ. ఇకపోతే పిఠాపురంలో ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రకటించుకున్నారు బాగానే ఉంది నిన్న పిఠాపురం ప్రజలను, అంటే కొంతమంది చేరికల సందర్భంగా మాట్లాడే క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తనకు ఎంతగానో సాయం చేసిన వారాహి వాహనాన్ని ఇచ్చి సాయం చేసిన ఉదయ్ శ్రీనివాస్కు కూడా ఏదో చేయాలని చెప్పి భావిస్తున్న ఈ నేపథ్యంలో ఆయనకు కాకినాడ ఎంపీ సీట్ ఆఫర్ చేస్తున్నాను కూడా చెప్పిండు. అయితే ఫైనల్గా ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనని ఎక్కడ పోటీ చేయమంటారో అక్కడే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే సీట్లు మార్చుకోవాల్సి ఉంటుందేమో అని చెప్పి కూడా ఒక వాదన తెరపైకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో. అంటే పిఠాపురంలో వంగగీత విజయం ఖాయమని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. స్థానికంగా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో ఆయన ఫైనల్గా పిఠాపురంలో పోటీ చేస్తారా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు. ఇంకొకటి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి తాను ఎక్కడ పోటీ చేయాలో ఢిల్లీ అధిష్టానం టిక్ మార్క్ చేయాలన్న వాదన ఏదైతే ఉందో అది అత్యంత దౌర్భాగ్యం అని చెప్పి ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఒకసారి ద్వారంపూడి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు చూడండి. ద్వారంపూడి చంద్రశేఖర్ పోటీ చేసే సీట్లు కూడా పెట్టాలంటే
సో ఇది అనమాట వాళ్ళ ఫ్రస్ట్రేషన్, ఇట్లా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అంటే అటు ఢిల్లీ అధిష్టానాన్ని కాదనలేక ఇటు చంద్రబాబుతో దోస్తిని వదులుకోలేక తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తొలుత భీమవరంలో పోటీ చేస్తానన్నారు, ఆ తర్వాత గాజువాకలో పోటీ చేస్తానని చెప్పి సర్వేలు చేయించుకున్నారు. తర్వాత ఇప్పుడు పిఠాపురం తెర మీదకి వచ్చింది. ఈ గ్యాప్లోనే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా కూడా పోటీ చేస్తారని చెప్పి ఒక వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే జనరల్గా ఒక రాజకీయ పార్టీ నేత లేదంటే అధినేత ఎవరైనా ఉన్నారో ఆయన నియోజకవర్గం పేరు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు విషయానికి వస్తే కుప్పం చంద్రబాబు రిప్రజెంటేటివ్ అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల అని, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్తే కొడంగల్ పేరు వస్తుంది, హరీష్ రావు పేరు చెప్తే సిద్దిపేట, కేసీఆర్ పేరు చెప్తే గజ్వేల్. ఇట్లా అంటే ఒక నేతకు సంబంధించి ఒక నియోజకవర్గం ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ పదేళ్ళు అయింది పార్టీ పెట్టి, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక సొంత నియోజకవర్గం అన్నది లేకుండా పోవడం అన్నది ఒక రాజకీయ వైచిత్రం. నిజానికి ఇంతటి దీనస్థితిలో ఆయన రాజకీయ జర్నీ సాగుతుండడం అన్నది. మొత్తం మీద పిఠాపురం కూడా ఆయనకు సేఫ్ సీట్ కాదని ఈ పరిణామాలు చెప్తున్నాయి. రీసెంట్గా మేడ శేష్ కుమారి అని గతంలో పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 28,000 ఓట్ల పైగా గెయిన్ చేసిన ఈ వ్యక్తి ఇప్పుడు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సో దెబ్బ మీద దెబ్బ అనమాట. పిఠాపురంలో ఏది కలిసి రావట్లేదు అనమాట పవన్ కళ్యాణ్కి. ఇంత దీనస్థితిలో ఆయన రాజకీయ జీవితం రాబోయే రోజుల్లో ఏమవుతుందన్న ఆందోళన పూర్తిగా అంటే జన సైనికులను తీవ్ర స్థాయిలో మనవేదనకు గురి చేస్తుంది అనమాట. ముఖ్యంగా అంటే ఇక్కడ వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్న వంగ గీత రూపంలో, సో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగ గీత బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు టీడీపీనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడే సర్వశక్తులు ఒడ్డుతారని చెప్పి అవసరమైతే ఓటుకు లక్ష్య ఇచ్చి టీడీపీ కార్యకర్తలకే ఓటుకు లక్ష్య ఇచ్చి ఓడిస్తారేమో అని చెప్పి కథనాలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద జూన్4 పవన్ కళ్యాణ్ భవితవ్యం ఏందన్నది తేలబోతుంది అనమాట. అసలు ఆయన నామినేషన్ వేస్తారా లేదా అన్నది కూడా మే 13 జరగబోయే ఎన్నికలతో తేలనుందనమాట. సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఇక్కడితో ఎండుకాడు పడుతుందా లేకపోతే ముందుకు సాగుతుందా అన్నది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.